हाय नमस्ते अंडी, वेलकम टू भव्य वीडियोस। इप्पुडु मनमु स्प्रिंग आनियन्स एंड आनियन्स नेक्स्ट एग् त्री कलिपेसि मनमु कर्री टेस्टी टेस्टी कर्री प्रिपेर चेसुकुंदामंडी। चूस्तुन्नारु कदा मा पाप टेस्ट चेसि सूपर अनि चेप्तुंदी। चूडंडी स्प्रिंग आनियन्स आनियन्स ओक त्री, నెక్స్ట్ ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాము తీసుకుందాము ఎగ్స్ ఒక రెండు తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందామండి. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి త్రీ ఆనియన్స్, అవి వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చాలా గుజ్జులాగా వేగాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న త్రీ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్గా వస్తాయండి. నెక్స్ట్ ఒక లైక్ ఇవ్వండి, మీకు ఇది నచ్చినట్టయితే కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. పసుపు కొంచెం వేసుకుందామండి, రుచికి సరిపడా సాల్ట్ అది కూడా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. అప్పుడే మంచి గ్రేవీలాగా వస్తుంది ఆనియన్స్. అలా ఆనియన్స్ గుజ్జులాగా వేగాక అప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా వేగాయో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాము. అది కూడా మిక్స్ చేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి. తర్వాత కస్తూరి మేతి అండి, కొంచెం వేస్తే టేస్ట్ వస్తుంది. కారం కొంచెమే వేద్దాము, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు మనము టూ ఎగ్స్ చెప్పుకున్నాం కదా, ఆ ఎగ్స్ని మనము దాంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం కలవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకొని మొత్తం అలా ఫ్లాట్గా చేసేసి క్యాప్ పెట్టేసుకుందాం.
చూడండి మొత్తం మిక్స్ చేస్తున్నాను చూడండి అలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టుకొని సిమ్ లో పెట్టేసుకొని ఉడకనివ్వాలండి అది చూసారు కదా అలా ఉడికాక మనం ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకున్నప్పుడు బాగా విడివిడిగా కాకుండా ఇలా గడ్డలు గడ్డలుగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఇంకా బాగుంటుందండి ఇలా గడ్డలు గడ్డలుగా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ వస్తుంది చూడండి అలా గడ్డలు గడ్డలుగా తీసుకోవాలి ఇప్పుడు అలా తిరిగేసుకున్నాక కొంచెం సేపు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చేసేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము అంతే అండి మన టేస్టీ టేస్టీ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా సర్వ్ చేసి తినడం కూడా చూశారు కదా చూడండి ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలా కర్రీ వడ్డించేసుకొని ప్లేట్లో రైస్ పెట్టుకొని తింటుంటే వావ్ అండి అంతే అండి ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్.